జాతీయ స్త్రీ హింస నిర్మూలన దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి హేమలత మరియు ఓరకొండ రీజనల్ డైరెక్టర్ పి లక్ష్మణరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 400 మంది పురుషులు, 300 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ స్త్రీల పట్ల వివక్షత లేని మరియు హింస లేని సమాజాన్ని నిర్మించాలని, ముఖ్యంగా ఈ ప్రాంతంలో చదువుకోవాల్సిన వయసులో చిన్నపిల్లలకు పెళ్లిళ్లు చేయడం చాలా బాధాకరమని అన్నారు. ఈ రోజు పాల్గొన్నటువంటి అందరూ ఈ విషయం గురించి ఆలోచించాలని తెలియజేయడం జరిగింది. చివరిలో అందరితో హింసలేని సమాజాన్ని నిర్మిద్దామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ సిబ్బంది ఏరియా ఆర్టీడీ సిబ్బంది ఎస్టీఎల్ బాలయ్య, ఏటీఎల్ నరసింహరావు, కృష్ణయ్య, లక్ష్మయ్య, ఎస్టీఎల్ పద్మావతి, గౌతమి, భారతి తదితరులు పాల్గొన్నారు.
ఆశపడి కదా జీవరాశులు అంటే ప్రాణం ప్రతి ఒక్క జీవరాశి అందరికంటే మనం చాలా పవర్ఫుల్ అంటే చాలా అధికారము ఉంది. మన ప్రాణము చాలా పవిత్రమైంది విలువైంది. మరి మనుషులు అన్నారా లేకుంటే ఇక్కడ ఆడ మగ అన్నా అంత సులభం కాదు. పిల్లల్ని అనే కష్టమే ఎదుర్కొన్న స్త్రీ ఎన్నో కష్టాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది. అంటే తన మనసు చాలా గట్టి, మనమే చాలా మెదువ. మనస్ఫూర్తిగా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా మనస్సాక్షిగా నేను పవిత్రుణ్ణి అని చెప్పగలరా? చెప్పలేను. కానీ అదే ఆడ ఎవరితోనన్నా మాట్లాడితే అనుమానం, ఆడవాళ్ళు ఎవరితోనన్నా సన్నిహితంగా ఉండే అనుమానం. ఎందుకు అనుమానం నీకు? నువ్వు పవిత్రుడివా? నువ్వు గొప్పవిగా? నీ గురించి అనుమానించు, వాళ్ళ గురించి అనుమానంగా మాట్లాడవు. ఈరోజు చాలా మంది కూర్చున్న వాళ్ళంతా మేడం చెప్పేటప్పుడు మేడం చాలా విషయాలు చెప్తా ఉన్నారు, ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇప్పుడు చాలా మార్పు వచ్చింది, మా ఇంట్లో కూడా ఆడవాళ్ళని మేము బాగా సమానంగా చూస్తున్నాము అని చెప్పి అనుకుంటా ఉంటారు ప్రస్తుతం. లేదండి, అబద్ధం. ఎంతో గొప్ప గొప్ప కుటుంబాల్లో కూడా, ప్రతి కుటుంబంలో కూడా ఆడవాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉన్నారు, పడుతూనే ఉన్నారు. వాళ్ళు పుట్టినప్పటి నుంచి ముసలి వాళ్ళు అయితే చనిపోయే వరకు కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు.